Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ వర్సెస్ జగన్ సర్కారు కొత్తగా ఎస్ఎంఎస్ చిచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వివాదానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. కోర్టు ఆదేశాలతో రెండోసారి కమిషన్ కుర్చీలో కూర్చున్న నిమ్మగడ్డ జగన్ సర్కారుపై తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. కొద్ది కాలం పాటు మౌనంగా ఉన్న ఆయన గతంలో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి కొనసాగించాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 28వ తేదీన అన్ని పార్టీలతో సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి ముందు ఆయన ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి నిధులు కేటాయింపు కోసం ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు జోక్యంతో ఈ నిధుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. దీంతో 28న రాజకీయ పార్టీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో పాటు పలువురు వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు నిమ్మగడ్డ ప్రయత్నాలను తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో ఒకే ఒక కరోనా కేసు నమోదైన తరుణంలో కనీసం ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ ఇప్పుడు రోజుకు 4000 కేసుల వరకు బయటపడుతున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తన దైన దూకుడుతో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మంత్రి కొడాలి నాని నిమ్మగడ్డ ప్రయత్నాలపై ఒకంత ఘాటుగానే విమర్శలు చేశారు. ఆయన త్వరలోనే ఇంటికి వెళ్లిపోతారని, ఆ తర్వాతే ఎన్నికలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఎంతమాత్రం సానుకూలంగా లేదని అర్థమవుతోంది. ప్రభుత్వ ఉద్దేశం ఎలా ఉన్నా నిమ్మగడ్డ మాత్రం తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పుండు మీద కారం చల్లినట్లుగా ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ మధ్య ఎస్ఎంఎస్ రూపంలో మరో వివాదం చోటు చేసుకుంది. ఇంతకీ అసలేం జరిగిందంటే, వైసీపీ ఎంపీ బల్లి దుర్గప్రసాద్ మరణంతో ఖాళీ అయిన చిత్తూరు లోక్సభ ఉప ఎన్నిక, మరో ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సోమవారం జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు ఎస్ఎంఎస్ పంపారు. అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనను అలా ఎలా పిలిపిస్తారంటూ నిమ్మగడ్డ తన కార్యాలయం నుంచి తిరిగి మెసేజ్ పంపారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న తనతో ఈ విధంగా వ్యవహరిస్తారా అంటూ నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తారని కూడా ఆయన హెచ్చరించారు. దీంతో ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి వాణిమోహన్ కు పంపబోయి పొరపాటున ఎలక్షన్ కమిషనర్ కు పంపామని ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. ఈ ఎస్ఎంఎస్ల తదంగం నేపథ్యంలోనే తన అనుమతి లేకుండా ఎన్నికల నిర్వహణపై జరిగే సమావేశాలకు హాజరు కావద్దంటూ వాణిమోహన్ ను నిమ్మగడ్డ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అసలే ఉప్పు నిప్పులో ఉన్న జగన్ సర్కారు నిమ్మగడ్డల మధ్య తలెత్తిన ఈ ఎస్ఎంఎస్ వ్యవహారం మున్ముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి.